రాష్ట్రానికి రావాల్సిన విభజన చట్టంలోని హామీలను ప్రకటించకుండా, ఏదైతే విభజన చట్టంలోని ఉన్నటువంటి ప్రధాన డిమాండ్ ప్రత్యేక హోదా అనేది ఇవ్వకుండా, కేవలం ఏదో రైల్వే జోన్ని పొదుగేమో ఒడిశాకి, తలేమో ఆంధ్రప్రదేశ్కి ఇచ్చి గడ్డి పెడితే పాలు వాళ్ళు తీసుకుంటారనే విధంగా ఈరోజు చేసినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే, ప్రజల్ని పదే పదే మోసం చేయడానికి తప్ప మోడీ ప్రజా సమస్యలు, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నటువంటి సమస్యలను అడ్రస్ చేయకుండా ఉన్నటువంటి పరిస్థితులు ఈరోజు మోడీ పర్యటనని అందరం కూడా నిరసన తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఈ రాష్ట్రం కోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వానికి అండదండలు ఇవ్వాల్సిన సమయంలో అండదండలు ఇవ్వకుండా కేవలం రాజకీయ కక్ష అనేది చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఈరోజు ప్రత్యేకంగా నరేంద్ర మోడీ గారిని ఒకటి అడుగుతూ ఉన్నాం, ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడి ఈ రాష్ట్రంలోకి రండి, మాకెవరికి ఇబ్బంది లేదు, ప్రధానిగా మిమ్మల్ని అందరినీ గౌరవిస్తాం, కానీ మోసం చేసే వ్యక్తి ప్రధానమంత్రిగా ఉంటే రాష్ట్ర ప్రయోజనాలు ఏ విధంగా దెబ్బతింటాయనేది 4.5 సంవత్సరాల్లో చూసాం. అమరావతి నిర్మాణానికి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వలేదు, పోలవరం నిర్మాణానికి ఇవ్వాల్సిన DPC2 ఇంతవరకు అప్రూవల్ చేయలేదు. అదేవిధంగా ప్రధానమైనటువంటి సమస్యలు ఏవీ లేకుండా ఒక జగన్మోహన్ రెడ్డిని అడ్డుపెట్టి, అదేవిధంగా కేసీఆర్తో డ్రామాలు ఆడిస్తూ ఈ రాష్ట్రాన్ని ఏదో విధంగా అప్రతిష్ట పాలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్న సందర్భంలో ప్రజలందరూ కూడా సంపూర్ణంగా తెలుగుదేశం ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ ఈ రాష్ట్రం కోల్పోయినటువంటి ప్రయోజనాలను తిరిగి సాధించడం కోసం పోరాటం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రాతినిధ్యాల ద్వారా సాధ్యం కాల 29 సార్లు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వయంగా ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రిని కలిసి ఈ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడమని చెప్పిన సందర్భంలో అవి కాపాడబడకపోవటం వల్ల ఈరోజు పోరాటాన్ని ఎందుకున్నాం, అది కూడా ధర్మ పోరాటం. గాంధీ గారు చెప్పినటువంటి శాంతి మంత్రంతోనే ఈరోజు ధర్మ పోరాటం చేస్తూ ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడమని చెప్పిన సందర్భంలోనే, ఈ రాష్ట్ర ప్రయోజనాలే కాదు ఢిల్లీ కానీ పశ్చిమ బెంగాల్ కానీ అదేవిధంగా కాశ్మీర్ సమస్యలు కానీ చాలా సమస్యలు, ఎందుకంటే సమస్యలు ఉంటేనే మోడీ కావాలనుకుంటున్నటువంటి పరిస్థితే తప్ప సమస్యలను పరిష్కారం చేసే దిశగా ఆలోచన చేయకుండా ఈ దేశానికి మరో హిట్లర్ లాగా తయారైనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. నరేంద్ర మోడీ యొక్క వైఖరి చూస్తూ ఉంటే అహంభావంతో అహంకారంతో ఈరోజు కేవలం ఒక సినిమా యాక్టర్ లాగా నటిస్తూ ఆ నటనని ఈ దేశ ప్రజలకు అందరూ కూడా చూపిస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే వ్యంగ్యాస్త్రాలు వేయటం కానీ అదేవిధంగా ఈ దేశం కోసం చేయవలసినట్టు ఏం చేయకుండా చేస్తున్నటువంటి పరిస్థితుల్లో సేవ్ డెమోక్రసీ సేవ్ ఇండియా, ఈ దేశాన్ని కాపాడాలి, ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే ప్రధానంగా నరేంద్ర మోడీ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. నీకు ఏ హక్కు ఉందని ఈరోజు విశాఖపట్నం వచ్చి సబ్బెట్టాలనుకుంటున్నాం, నీకు ఓట్లు లేవు సీట్లు లేవు, రాబోయే రోజుల్లో నీకు 1% కాదు కదా 0.001% కూడా ఓట్లు వచ్చే పరిస్థితి లేదు. 175 నియోజకవర్గాల్లో కనీసం డిపాజిట్ వచ్చే నియోజకవర్గం ఏదో చెప్పు సంతోషపడతాం, డిపాజిట్ రాని పరిస్థితుల్లో నీ పార్టీ కానీ నువ్వు కానీ ఉన్నావంటే ఒక దేశ ప్రధాని 5 ఏళ్ళు చేసి కనీసం నిర్మాణం వైపు దృష్టి పెట్టకుండా అహంకారపూరితంగా మమ్మల్ని ఏ విధంగా దెబ్బతీయాలో ఆలోచన చేస్తూ ఉంటే ఈ ఆలోచనలన్నింటిని కూడా ప్రజలు తిప్పికొడతా ఉన్నారు, ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్తారు.